వందనాలే నీకు వందనాలే కన్నిటి మా వందనాలే వందనాలే నీకు వందనాలే కన్నిటి మా వందనాలే ఎన్నెన్ని పల్లెలు తిరిగినావో ఎన్నెన్ని మాటలు రాసినావో ఎన్నెన్ని పల్లెలు తిరిగినావో ఎన్నెన్ని మాటలు రాసినావో ఎన్నెన్ని బాధలు చూసినావో ఎన్నెన్ని కన్నీళ్లు మింగినావో ఎన్నెన్ని బాధలు చూసినావో ఎన్నెన్ని కన్నీళ్లు మింగినావో నీ వార్తలకు నీ కలానికి నీ వార్తలకు నీ కలానికి నువ్వు నడిచిన బాటకు నువ్వు చేసిన సేవకు జోహారులే అన్న జోహారులే జర్నలిస్టుల జోహారులే జోహారులే అన్న జోహారులే జర్నలిస్టుల జోహారులే జోహారులే నీకు జోహారులే వీర సాధాల జోహారులే జోహారులే నీకు జోహారులే వీర సాధాల జోహారులే జర్నలిస్టుగా జంగు నడిపి జర్నలిస్టుగా జంగు నడిపి జనము కోసమే కలము బట్టి జనము కోసమే కలము బట్టి జనము కోసమే కలము బట్టి ప్రజలతోనే నువ్వు దోస్తి గట్టి ప్రజలతోనే నువ్వు దోస్తి గట్టి ఆంధ్ర జ్యోతిలో రాజేందర్ రెడ్డి గారు అందరు కార్యక్రమాలు చేసి అలాగే మైనారిటీ పక్షాల నుంచి ఆదిల్ గారు వేదిక జిల్లా ఆహ్వానిస్తున్నాం. మా పిలుపు మేరకు మీరందరూ కార్యక్రమం ఇచ్చేసి నిజంగా దాని అమూల్యమైన జోహార్ 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 కామ్రేడ్ కుర్మాచలం శ్రీనివాస్ కామ్రేడ్ కుర్మాచలం శ్రీనివాస్ కామ్రేడ్ కుర్మాచలం శ్రీనివాస్ జోహార్ జోహార్ ఆబిద్ ఆబిద్ మేనా Yeah.
బహుశా కుర్మచలం శ్రీనివాస్ ఇక్కడ ఉన్న జర్నలిస్టుల అందరికన్నా ముందు నాతోనే తిరుగుతుండే. ఈనాడులో బహుశా 1996లో అపాయింట్ అయ్యాను. దాని తర్వాత 98 ప్రాంతంలో ప్రజాశక్తి జగిత్యాల టౌన్ రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను ఆంధ్రభూమి రిపోర్టర్గా ఉంటుండే. అప్పటి నుంచి కిషన్ రెడ్డి నాతోని తిరుగుతుండే. తర్వాత ఆంధ్రజ్యోతి సీనన్న సిరిసిల్ల శ్రీనివాస్ స్టాఫర్గా ఉన్నప్పుడు వాళ్ళ పత్రికలు చేరడం జరిగింది. అంటే అప్పటి నుంచి మేము తిరగడము పనిచేయడం జరుగుతుంది. దాంతో భాగంగా యూనియన్ ఎన్నికలు అవి వచ్చిన తర్వాత ఐజీయు మెంబర్లుగా అంటే నాతో పాటు నియామకమై కావడం జరిగింది. మేము జనరల్గా ప్రతి కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చినప్పుడు యూనియన్ పిలుపు ప్రకారంగా అందరము తప్పకుండా పాటించుకుంటా పాల్గొనడం జరిగింది. మన మిత్రులు కూడా ఈరోజు కార్యక్రమంలో పూర్తి స్థాయిలో రాకపోవడం కొంత బాధాకరం. ఎందుకంటే ఈ సంఘటన అనేది శ్రీనివాస్తో కాకుండా భవిష్యత్తులో అందరితో జరుగుతుంటుంది కాబట్టి రావాల్సి ఉండే. సరే వచ్చిన వాళ్ళకైతే అందరికీ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన మధ్య తోటి పాత్రికేయుడిగా ఐజేయులో సభ్యుడిగా చేరి కొన్ని సాంకేతిక కారణాలే కానీ కొన్ని అనుకోని అవాంఛనీయ సంఘటనల మూలంగా అందరినీ విడి తిరిగిరాని లోకానికి వెళ్ళినటువంటి మిత్రుడు కుర్మచలం శ్రీనివాస్ ఈ సందర్భంగా మన జగిత్యాల పాత్రికేయులు అందరి పక్షాన నివాళులర్పిస్తూ గత 2003లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రారంభం అయిన తర్వాత జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్గా జాయిన్ అయిన తర్వాత అప్పుడు తను ఏ పత్రికలు లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో నేను ఆంధ్రజ్యోతిలోకి వస్తానని చెప్పేసి అక్కడికి వచ్చిన సందర్భంలో తనను జగిత్యాల రూరల్ రిపోర్టర్గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాతో ఒక 5 సంవత్సరాలు
ఆంధ్రజ్యోతి పనిచేసి నేను కొన్ని కారణాల వల్ల బయటకు రావడం ఆ తర్వాత తను అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక సామాన్యుడి స్థాయి నుండి ఒక ఉన్నత స్థాయికి ఎదిగి అందరికీ సుపరిచితుడైన కుర్మచలం శ్రీనివాస్ మృతి ఆకస్మిక సంఘటన బాధాకరం అయితే ఇక్కడ మనం ఒకటి ప్రతి పాత్రికేయుడు పత్రికల్లో నేను విలేకరిగా పనిచేస్తున్నాను అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి మనం అనుకుంటున్నాం పత్రికలో వచ్చిన ఒక వార్త ఆధారంగా మానసిక సంఘర్షణతో మృతి చెందాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ సంఘటన మనం అది దురదృష్టకరం అయినప్పటికీ కూడా ప్రతి విలేకరి అంటే ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒక వ్యక్తి మానసిక సంఘర్షణకు లోనైతే ఒక వార్త మూలంగా ఎంతటి క్షోభను అనుభవిస్తారో అన్నదానికి మిత్రుడు కుర్మచలం శ్రీనివాసే ఉదాహరణగా చెప్తున్నాం ఎందుకంటే ఈ సందర్భంలో మనం చెప్పకూడదు అనుకున్నప్పటికీ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి వార్త రాసే ముందు ఆ కుటుంబము ఆ వ్యక్తి ఏ విధంగా సంఘర్షణకు లోనవుతారు ఏ తీరున బజారున పడతారు అన్నది ఒక్కసారి పెన్ను పక్కకు పెట్టి ఒకసారి ఆలోచించుకుంటే కెమెరా పక్కకు పెట్టి ఆలోచించుకుంటే బాగుంటుంది మనం రాసే వార్తలు సమాజానికో ఒక కుటుంబానికో ఒక మంచి జరగాలి కానీ చెడు జరగరాదు అని చెప్పేసి సందర్భంగా మనం కోరుకుంటున్నాం ఎవరైనా సరే అక్కడ పరిస్థితులు ఎవరున్నా ఈ సంఘటన మాత్రం బాధాకరం ఈ సంఘటనను ఈ దుర్ఘటనను ఒక స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తిగా ఎందుకంటున్నానంటే ఇలాంటి సంఘటన ఏ కుటుంబానికి జరగకూడదు అని చెప్పేసి మా ఆలోచన దాన్ని అందరూ పాటిస్తే వృత్తిలో ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి మిత్రుడు కుర్మచలం శ్రీనివాస్ మృతి తీరని లోటుగా భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మన చేతిలో పెన్నున్నంత వరకు మన చేతిలో కెమెరా ఉన్నంత వరకు రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మన చుట్టూ తిరుగుతారు అది సహజం అది పక్కకు పెట్టిన రోజు సంఘంలో మనకు ఎలాంటి గుర్తింపు ఉంటుంది ఎలాంటి ఆదరణ లభిస్తుంది అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు కుర్మచలం శ్రీనివాస్ మృతి చెందాడంటే స్థానిక రాజకీయ నాయకులు ఎంతమంది ఆ కుటుంబానికి వెంట ఉంటున్నారన్నది ఇప్పుడు మనం చూస్తున్న విషయం దాన్ని కూడా మనం గుర్తుంచుకొని వృత్తిలో ఒక మంచి విలేకరిగా ఎదగాలని మంచి వ్యక్తులుగా ఎదగాలని సమాజానికో కుటుంబానికో మనం మంచి చేసిన వారు అయ్యారు అన్న ఒక పేరు మిగిలాలని సందర్భంగా కోరుకుంటూ మరోసారి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ సీనన్న జగిత్యాల ఎలాంటి ప్రోగ్రామ్ చేద్దామన్నా ముందుకచ్చి ఈ రకంగా చేద్దాము ఈ రకంగా మనకు సమస్యలు బాగున్నాయని అనేక సందర్భాలలో ధర్నాలు కానీ వినతిపత్రాలు కానీ చేసి ఇంకా మర్చిపోలేని విషయము ఎన్ఎన్ పరంగా ఏదైనా కానీ అలాగే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటూ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కానీ యాజమాన్యం కానీ పత్రికా సోదరులను పట్టించుకోకపోవడంతో మన ధైర్యాన్ని కోల్పోతుంటూ మన నిబ్బరంతో అనేక సమస్యలతో ఇంట బయట ఎదిరించలేక చెప్పలేక సమస్యలను ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు సంబంధించిన హౌసర్స్ కానీ హెల్త్ సమస్యలు కానీ హెల్త్ కార్డులు కానీ ఏమైనా సంగతి తొందర పరిష్కరిస్తే కొంచెం ధైర్యంగా ఉంటూ కొంచెం మన నిబ్బరంగా ఉంటూ ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అలాగే సీనన్న ముచ్చందరం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము బహుశా జర్నలిస్టుల మీటింగ్ జరిగి ఉంటే కుర్చీలో కూర్చుండి జర్నలిస్టులకు సలహాలు సూచనలు ఇచ్చే స్థానంలో ఈరోజు చనిపోయిన సీనన్న ఉండేవారు కానీ ఆయన ఫోటోలో చూసుకొని ఆయన సంతాప సభలో ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా ఎవరు ఊరుకుంటారు ఇందాక సిరిసిల్ల సీనన్న చాలా బాగా మాట్లాడిండు నిజంగా జర్నలిస్ట్ అంటే చేతిలో పెన్ను కెమెరా ఉన్నంత వరకే జర్నలిస్టుల చుట్టూ పొలిటికల్ కానీ ఇంకా ఎవరైనా తిరుగుతారు కానీ ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోరు అన్న నిజాన్ని
చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు నేను హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. ఈ 4 సంవత్సరాల్లో సీనన్నతో చేసిన జర్నీ చాలా ప్రత్యేకమైనది. ఎన్నో పొలిటికల్ వార్తలు గాని ప్రాజెక్టుల సందర్శన గాని అనేక వార్తలను అటు ఆంధ్రజ్యోతిలోను ఇటు ఏబిఎన్ లోను చాలా కలిసి రాశాం. ముఖ్యంగా సీనన్న చనిపోవడానికి కంటే 1 మంత్ ముందే ఆయన ఇంటికి వెళ్ళి దాదాపు ఒక 3 గంటల పాటు డిస్కషన్ చేసినాం. ఎందుకంటే మంచి చెడు ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్ని విషయాలు సీనన్న నాతో చర్చించేవారు. ఏదైనా వార్త రాసినప్పుడు కూడా సహజంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రెండు ఒకే సంస్థ కాబట్టి నేను ఏదైనా వార్త రాసినా చాలామంది సన్నిహితులు నాకు కాల్ చేసేవారు. ఆయన అన్ని ఏదైనా రాసినా కూడా నాకు కాల్ చేస్తూ మంచి చెడులు అన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇంత తొందరగా అంటే దాదాపు ఒకప్పుడు మనిషి సగటు 72 సంవత్సరాలు 65 సంవత్సరాలు బతుకుతామని ఉంది. కానీ ముఖ్యంగా మన పాత్రికే రంగంలో 45 ఇయర్స్కే మంచి భవిష్యత్తు ఉన్న ఒక యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ ఇట్లా అర్ధాంతరంగా చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. సీనన్నతో ఉన్న జర్నీ చాలా ప్రత్యేకం నాకు. ఎందుకంటే బహుశా మీరు ఆయనతో 20-25 ఏళ్ళు ఉన్నారు, నేను 4 ఇయర్సే ఉన్నా. ఈ 4 ఇయర్స్లో కూడా ప్రతి పండగకి ప్రతి కార్యక్రమానికి వచ్చేవారు. నేను ముఖ్యంగా జగిత్యాలకు వచ్చిన తర్వాత తొలి పొలిటికల్ స్టోరీ కానీ లేదా తొలి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కానీ రాస్తున్నప్పుడు కొంత హెల్ప్ చేసేవారు. ముఖ్యంగా మా అంటే సంవత్సరానికి అనేక పండుగలు వస్తాయి. సీనన్న బర్త్డే, నా బర్త్డే, ఆంధ్రజ్యోతి కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్గా జరిపేవారు. ఎక్కడికి వెళ్ళినా బయట పార్టీస్ కానీ కుటుంబ సభ్యులతో ఎటు వెళ్ళినా చాలా ఆనందంగా ఉండేది. కానీ నేను కరీంనగర్ వెళ్ళిన తర్వాత, దాదాపు కరీంనగర్ వెళ్ళి కూడా 1 ఇయర్ అవుతుంది, ఈ కరీంనగర్ వెళ్ళిన తర్వాత కూడా జగిత్యాలలో జరుగుతున్న సంఘటనలు ఏదైనా వార్తలు అన్నీ కూడా నాతో చాలా షేర్ చేసుకునేవారు. దాదాపు ఇక్కడ ఉన్న అన్నలంతా కూడా నాకు చాలా దగ్గర అనుబంధం, వ్యక్తిగత సంబంధం కూడా ఉంది. సో సీనన్నతో కూడా అదే వ్యక్తిగతంగా చాలా మంచి సాన్నిహిత్యం, మంచి స్నేహం కూడా ఉంది. దాదాపు 1 మంత్ బ్యాకే చాలా అన్ని విషయాలు చర్చించుకున్నాం. కానీ ఇంతలో ఇలా ఒక ఫోటోకి దండేసి నివాళులు అర్పించాల్సి ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు. సో ఆయన కుటుంబానికి, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు ఆర్థికంగా కానీ చదువు పరంగా కానీ, బహుశా సీనన్న చనిపోయిన తర్వాత ఎవరైనా బాగా లాస్ అయ్యారు అని అంటే వాళ్ళ ఇద్దరు పిల్లలే. ఎందుకంటే ఒక మంచి జీవితాన్ని వాళ్ళ డాడీ ఉండి ఉంటే పిల్లలు నిజంగా ఒక మంచి జీవితాన్ని అందించేవారు. సో వాళ్ళ పిల్లలకి సీనన్న బతికి ఉంటే ఎలా ఉండే, వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలో, సో మనం ఆ బాధ్యత తీసుకొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ జర్నలిస్ట్ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. సీన్తో 22 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది. అయితే ఆయన 90 ఏళ్ళ ఈనాడు గుల్లపల్లికి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళాను. 10 మంది రాస్తే ఇద్దరిని సెలెక్ట్ అయిన ఇద్దరిని ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయన సెలెక్ట్ అయిన 4 లోకల్గా నన్ను సెలెక్ట్ చేయలేదు. అప్పటి నుండి తర్వాత 2 సంవత్సరాల తర్వాతనే జగిత్యాలు వచ్చిండు. జగిత్యాలు వచ్చి నా ఇంటి ముందే ఆయన రెంట్ కొండి ఉంటే అప్పటి నుండి 1998 నుంచి ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది. సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ ఒక ఉన్నత స్థానానికి ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఎదిగాడంటే ఆయన కృషి, ఆయన చేసిన ఆయనకే దక్కుతుంది. కానీ అందరితోని కలివిడిగా ఉంటూ వార్తల పరంగా ఆయన ఒక సెన్సేషన్ వార్తలు రాసేవాడు. నేను కరీంనగర్ వెళ్ళినప్పటికి కూడా 2003లో నేను కరీంనగర్ వెళ్ళినప్పటికి కూడా నాతో మా ఇంటికి ఒక 3-4 సార్లు వచ్చారు. ఆయనతో సాన్నిహిత్యం చాలా ఉంది. కానీ ఆయన ఇంత తొందరగా దేవుడు తీసుకుపోతాడని ఎవరు ఊహించలేదు. ఇటువంటి సమావేశాల్లో ఆయన ముందుని నడిపించేవాడు. కానీ అతని ఫోటోకు మనం దండేసి దండ పెట్టడం అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ సందర్భంగా ఆయనకు నివాళులు. సామాన్య స్థాయి నుండి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వరకు, అదేవిధంగా సామాన్య యూనియన్లో కూడా ప్రెస్ క్లబ్ అధ్యక్షుల నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడి వరకు ఎదిగి ఇంత తక్కువ సమయంలోనే మనందరినీ వీడి శ్రీనివాస్ గారు వెళ్ళిపోవడం అనేది బాధాకరం. ఒక రకంగా మన కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాకు పాతికేయుల పక్షాన ఒక పెద్ద దిక్కుగా ఉండి అన్ని కార్యక్రమాలను కూడా నేనున్నానంటూ అందరికీ చేదోడు వదడుగా ఉంటూ ముందు నడిపించిన మిత్రుడు శ్రీనివాస్, అకాల మరణం అనేది మన పాతికేయ లోకానికి ఒక తీవ్రమైన
దిగ్భ్రాంతికరమైన సంఘటనగా చెప్పవచ్చు. ఇటీవల చివరి వరకు ఆయన చనిపోయే వరకు కూడా పాత్రికేయ చిరకాల కోరిక 30 సంవత్సరాలుగా మనం పనిచేస్తున్న ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం కానీ ఎలాంటి ఇళ్ల స్థలాలు కానీ మన హక్కుగా పొందాల్సిన వాటిని కూడా మనం పొందలేకపోవడం అనేది బాధాకరం. ఆ దిశగా శ్రీనివాస గారు చాలా తీవ్రంగా కృషి చేశారు. ఆ కృషిలో నేను కూడా భాగస్వామినను, భాగస్వామి ఉన్నా, ఎందుకంటే ప్రత్యక్షం చూసినాం ఇళ్ల స్థలాల విషయంలో తిరగడం, అధికారులతో మాట్లాడడం, ఇటు ప్రజాప్రతినిధులతో మాట్లాడడం, వాళ్ళను సమన్వయం చేసి ఒక కొలిక తీసుకొచ్చిన సమయం. పూర్తి స్థాయిలో మనకి ఇళ్ల స్థలాలు వస్తున్నాయని లిస్టు తయారు చేయడం, భూములు కూడా రకరకాల ప్రదేశాలు వెతకడం, ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయని ఆ విషయాలు అధికారులకు చెప్పడం, ఇలా సమన్వయం చేస్తూ చివరికి కారణాలు ఏవైతే ఆ ఇళ్ల స్థలాలను మనం పొందలేకపోవడం, అంటే శ్రీనివాస్ గారు ఉండక పొందలేకపోవడం అనేది మనకు ఇది ఒక తీరని లోటు, బాధాకరం. ఒకటి, మన వ్యక్తిగత విభేదాలు ఎన్నున్నా భేషజాలను అన్ని విడనాడి ఇప్పటికైనా మనం సాధించాల్సిన ఇళ్ల స్థలాలను సాధించినప్పుడే శ్రీనివాస్కు నిజమైన నివాళి తప్ప ఇలాంటి పోలేసి దండం పెట్టి దండం పెట్టడం మాత్రం కాదు. ఈ సంతాప సభ సాక్షిగా మనం ఒక నిర్ణయం తీసుకొని ఇళ్ల స్థలాలను సాధించి మన పాత్ర మనకు కూడా కొంత ఏంటి ఉన్నది, వర్త్ ఉన్నది. అంటే మనం ఎవరి వరకు ఎవరో తీరాలని ప్రజాప్రతిని దగ్గరికి పోవడం, మాట్లాడుకోవడం, ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం ఏదో చిన్న లాభం అయితే కావచ్చు, కానీ సామూహికంగా చూసినప్పుడు అందరికీ లాభం జరిగినప్పుడే మన పత్రికాలో కానీ లాభం జరిగినట్టు తప్ప మన వ్యక్తిగతంగా ఒకరిద్దరు లాభపడితే కాదు. ఈ విషయాన్ని మన అందరం ఈ దృష్టిలో పెట్టుకొని ఈ సంతాప సభ సాక్షిగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని మనం ముందు పోయినప్పుడే నిజమైన నివాళి నేను భావిస్తూ సరే. ఇవాళ జ్యోతిసినన్న సన్నగా తమ్ముడు గురించి చెప్పవచ్చు, కానీ చాలా బాధాకరం. ఎందుకంటే వారు జ్యోతి కాలేజ్ పెట్టినప్పుడు మళ్ళీ మైనార్టీ వార్తలు అవసరం అంటే ఎప్పుడు అవసరం ఉంటే డీటెయిల్గా అడిగేదాన్ని ఎన్నో సంవత్సరం నుంచి మనకు అడిగేవారు. ఇంకోటి చెప్తే బాధాకరం ఏముందంటే వాళ్ళ మిస్సెస్ మా బాబు వాళ్ళ టీచర్ ఎంతో అమాయకురాలు. ఆమెతోటి ఇట్లాంటి సంఘటన జరిగిందంటే మా కుటుంబంలో కూడా బాగా ఇబ్బందికరమైంది. వాళ్ళు ఎన్నోసారి మా బాబు టీచర్ వాళ్ళ హస్బెండ్ కోల్పోయినంటే ఇంటికి వాళ్ళు పోయి కలవాలంటే కూడా ఏమైనా సిస్టమ్ ఉంటాయి కదా, పోవచ్చా రావచ్చా అన్నట్టుగా ఆలోచన వాళ్ళకి వచ్చింది. కానీ సీను చిన్న వయసు వెళ్ళిపోయినంటే మైనార్టీస్ రిపోర్టర్స్లో కొన్ని వ్యక్తులు ఉన్న రిపోర్టర్స్ వాళ్ళ దాంట్లో ఒక ముఖ్య రిపోర్టర్ మెత్త మాట్లాడి మన పని ఉంటే చేసేవారు, అందరి బాధలు ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయినంటే వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలి. ఇంకోటి మన హౌసింగ్ బోర్డ్ మనకు శాంక్షన్ అయితే దాంట్లో చిన్న పేరు పెట్టాలని ఒక నా అభిప్రాయం. జ్యోతి సినన్న కాలనీ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మంత్రి సార్తో ఎన్నోసారి కలిసిండ్రు, నాకు కూడా చెప్పిండ్రు ఆఫీస్పై మీరు మంత్రి దగ్గర ఉంటారు కదా ఇళ్ల స్థలాల గురించి కానీ హౌస్ సైడ్స్ గురించి కానీ చెప్పండి అంటే నేను ఒకసారి చెప్పినాను. భయ్యా ఇప్పుడే సినన్న కూడా చెప్పిండు అని చెప్పిండ్రు మంత్రి గారు. కానీ నా ఒక వ్యక్తిగతంగా అభిప్రాయం జ్యోతి కాలనీ లేకుంటే సినన్న కాలనీ పెడితే బాగుంటుంది అవకాశం వచ్చిందని. 25 ఏళ్ళ నుంచి అంటే సీన్తోనే నాకు అనుబంధం ఉంది, కానీ అనుకోకుండా మృతి చెందడం మన పాత్రిక లోకానందానికి కూడా ఇబ్బందికరం. ఎప్పుడు ముందుండి పోరాటం చేసే నాయకుడు కోల్పోవడం కూడా బాధాకరం. కాబట్టి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తాం. سینوں کا انتقال پر تعزیتی جلسے کا انعقاد پریس کلب جتیال کی جانب سے منعقد کیا گیا ہے، جس میں شرکت فرما تمام صحافیوں کو سب سے پہلے سلام عرض کرتا ہوں. سینو بھائی ایک بہت ہی حرکیاتی، ایک ڈائنامک صحافی تھے جو ہمیشہ اپنی صحافت کے ذریعے اپنا ایک منفرد مقام شہر جگتیال میں گلہ پلی سے یہاں پر پہنچ کر اپنا مقام جمایا. اپنا 30 سالہ سروس میں صحافتی میدان میں ایک منفرد مقام جمانے والا
ये सहाफ़ी था जिसकी अचानक मौत इंतहाई अफसोस है हमारे लिए। प्रेस क्लब जगत्याल में ये तीन या चार माह के दौरान नौजवान, दो सहाफ़ी, एक हमारा सहाफ़ी दक्कन का स्टाफ रिपोर्टर मुबीन, और उसके बाद ये कुरमजलम सिंह की मौत हमारे लिए इंतहाई बहुत ही अफसोस का मुकाम है। हम सबको इस सोचना चाहिए कि इंसान की ज़िंदगी कहाँ शुरू और कहाँ ख़त्म है, हम किसके लिए जी रहे हैं और किसके लिए काम कर रहे हैं। हम समाज में एक अच्छा मुकाम और एक अच्छा काम करते हुए ताकि हमारी मौत के बाद भी लोग हमें याद कर सके। जैसा कि अभी अभी सिरसिला सिनू साहब ने बतलाया कि कलम हाथ में रहे तक पॉलिटिकल्स और तमाम लोग हमारे इर्द गिर्द फिरते हैं, जब मौत हो जाती है तो इनके अफराद खानदान के साथ उनका कहाँ तक ताउन रहता है। ये हमें इसका अहाता करना ज़रूरी है, क्योंकि हम खलम रहने तक हर कोई हमारे पीछे रहता है। आज कोई एक सियासी या सामाजिक कायद हमारे लिए, इनके लिए एक कम से कम ताज़ियती पैगाम देने के उसमें आगे नहीं है, तो ये हमारे लिए भी काबिल सोच है। उन्होंने सही फरमाया कि आज हम लोग समाज में किस तरीके से ज़िंदगी गुजारना चाहिए। सीनू से इंतकाल से एक 10 घंटे पहले कम से कम मेरी एक घंटा ఒక గంట నేను మాట్లాడినాను పొద్దుగాలనే, అనేక విషయాల మీద చర్చించారు, చాలా బాధపడేను. ఒక రిపోర్టర్ ఉండి ఒక రిపోర్టర్ పైన ఇలాంటి రాసుడు, ఇది చాలా బాధాకరం. మనం అందరం ఆలోచించుకోవాలి, మనం వృత్తిలో ఉండి మన పాత్రికానికి ఏం జరుగుతున్నది అని ఇంత ఆలోచించకుండా ఒక మానభావం, ఒక ఆయనకు మనసుగా బాగా బాధపడడం, ఇది మన కోసం కూడా మనం కూడా ఆలోచించే అవసరం ఉన్నది. పాపం ఎంతో బాధపడాడు, అనేక విషయాలు చెప్పినాడు. నేను ఏం చేసినానని ఒక మైనార్టీ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్న భార్యపై వాళ్ళ ప్రిన్సిపల్ ఈమెనే ఈ స్కూల్లో మొత్తం నడిపిస్తుందన్నట్టు ఒక మైనార్టీ టీచర్ని ప్రెగ్నెన్సీ లీవ్ దొరకకుంటే ఆయన ఆ విషయం బయట పెట్టుట్లా వేరే పత్రికల్లో రాసుకోవడం, ఇదేమో ఈయన ఆధ్వర్యంలో జరిగిందన్నట్టు మొత్తం కథ పెద్దగా రాసుట్లా ఆయన చాలా బాధపడింది. అయితే ఆయన చేతిలో కూడా ఒక కలం ఉన్నది, ఆయన కూడా రాయొచ్చుండే, కానీ అటువంటి ఒక స్కూల్లో వాళ్ళ టీచర్గా పనిచేస్తున్న భార్యని ఆయన రాయడు. అప్పటికి కూడా ఆయనకే దీని మీద ఆరోపణలు పెట్టి రాసడం, ఇది చాలా బాధాకరం. మనం అందరం, నేను ఒకటే చెప్తున్నాను, మన హౌస్ వైఫ్ కోసం చాలా బాగా కృషి చేసిన సీనుభాయి ఎప్పటికీ మరవలేము. మనం ఎప్పటికైతే ఆ ఇల్లు స్థలాలు సాధిస్తామో అప్పుడే ఆయనకి సంతాపం జరుగుతుందని నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. రోజు వస్తుందని మన పత్రికా మిత్రులందరూ ఎవరు కూడా ఊహించింది, ఎందుకంటే ఇలాంటి సమస్య కొంతమంది ఇంటిపాటికి వచ్చింది కానీ బయటపడ్డారు దానిలో నేనొక్కడిని. ఇలాంటి అలాగే అన్న కూడా, మా అన్నగారు ఇమ్రాన్ భాయ్ గారు పెట్టినప్పుడు ఏ చిన్న సమస్యనే కావచ్చు బయటపడతాడు అని అనుకున్నాం, కానీ ఇలాంటి ఇలా రోజు వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మన విలేకరులందరికీ సమస్యలు ఉంటాయి. అంటే ధైర్యంతో ముందుకెళ్తే కొంచెం మనం తట్టుకోగలుగుతాం, కానీ ఇంత సీనియర్ వ్యక్తి, ముందుండి నడిపించిన వ్యక్తి, ప్రతి సమస్యలోనూ ముందున్న వ్యక్తికి ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా సూరన్న కానీ, మన పెద్దలు ఇమ్రాన్ భాయ్ కానీ, రాజేందర్ భాయ్, బండస్వామి, వీళ్ళు మన ఇళ్ల స్థలాల గురించి చాలా వరకు పోరాడిళ్ళు. ఏ సమస్య ఉన్నా నేనున్నా ముందు అని అధికారులతో నాయకులతో ముందుండి, ప్రత్యేకంగా ముందుండి మన ఇళ్ల స్థలాల గురించి పోరాడిళ్ళు, కానీ అది దగ్గరకు వచ్చి ఆగిపోయినందుకు చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డందుకు వస్తే అందరికీ సంతోషంగా ఉంటుండే, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుండే. ఇది జరగకపోయేసరికి అందరు కొంచెం బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి, సీనియర్ వ్యక్తి. ఎందుకంటే మేము అనుకుంటాం, మేము జూనియర్, నేను 2009లో వచ్చినా కానీ వీళ్ళని చూసి మేము నేర్చుకుంటాం. మా అన్న ఇంకా వీళ్ళు మస్తు ఏ ఆర్టికల్ చూసినా
ఏ సమస్య చూసినా సమస్యలపై పోరాడే ఆర్టికల్స్ చాలా బాగా రాసేవాళ్ళు. ఇలాంటి వ్యక్తులు దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నది. ముందు ముందు వీరి ఆశయాలు వీరి కుటుంబం పట్ల కూడా కొంచెం మనం ముందు నాయకులతోటి కానీ మన కేంద్ర నాయకులతోటి మంత్రి గారితోటైనా ఎవరితోటైనా మన పెద్దలు వాళ్ళతో పాటు మనం కుటుంబ పరంగా వాళ్ళకు మనం ఏదన్నా సహాయం మన వంతుకు సహాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించి వారిని ఎలా కాపాడాలి మరొకసారి చిన్న నివాళులు అర్పిస్తాను.